32వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా విజయనగరంలోని బోస్ విగ్రహం దగ్గర ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సాలూరు శాసనసభ్యులు పీడిక రాజనధర, పార్వతీపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సుభాష్లు ఈ సందర్భంగా కోరారు. ఈ విధంగా అందరూ కూడా యువత జాగృతగా ఉండాలని మన సమాజాన్ని మేల్కొల్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా డ్రింక్ రైడింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. సో మన విజయనగరంలో చూసుకున్నట్లయితే కొంచెం రోడ్ యాక్సిడెంట్లు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. సో దీన్ని ఉద్దేశంలో పెట్టుకొని 18/1/2021 నుంచి 17/2/2021 వరకు జరిగే నెల రోజులు జరిగే ప్రోగ్రామ్స్ అన్నింటిలోనూ ప్రజలలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, నేను మిగతా డిపార్ట్మెంట్స్ అందరితో కలిసి జనాల్లో చైతన్యపరిచి వారికి ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి, ఏమేమి పాటించాలి అనేది చెప్పడం జరుగుతుంది.